మనం నమ్ముతామా ఇన్నీ నమ్ముతామా రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా ఈ లోకల్ ఫేక్ సమ్మిట్ మీద మొత్తం చీటి నేను తీస్తా నాలుగు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర యువకులు అవకాశాలు కోల్పోయారు లూలు పోయింది అదాని పోయింది రిలయన్స్ పోయింది హెచ్ఎస్బిసి పోయింది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి బంగారు సంస్థలు పోయినాయి దయచేసి యువకులు ఆలోచించాలా మనకి జగన్ లాంటి ప్రిజనర్ కావాలా లేదంటే బాబు గారు లాంటి విజనరీ కావాలా అని ఆలోచించాలా జగన్ ని చూస్తే ఇంకా చాలా ఉంది మీ ఎమ్మెల్యే చీటీ కూడా చించాలి ఎక్కడా జగన్ ని చూస్తే కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు కట్టింగ్ అంటే చెప్పాలా చంద్రన్న బీమా కట్టు అన్న క్యాంటీన్ కట్టు పండుగల కానుకల కట్టు స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్టు విదేశీ విద్య కట్టు ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్టు ఇంకా ఫిట్టింగ్ రమ్మంటారా చెప్తా కరెంట్ చార్జీలు ఇప్పటికి 7 సార్లు పెంచారండి 8వ సారి కూడా పెంచబోతున్నాడు ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచాడు పెట్రోల్ ధర 112 డీజిల్ సెంచరీ వంట నూన 200 ట్రాక్టర్ ఇసుక 5000 ఇంకా ఆయన సతీమణి భారతిరెడ్డి గారి సిమెంట్ 400 అందుకే ముద్దుగా కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని పెట్టిన జగన్ రెడ్డి మా ముస్లిం సోదరులకి మోసం చేశాడు మీకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాడు అన్నాడు చేశాడా దుల్లన్ పథకం ఏమైంది విదేశీ విద్య ఏమైంది రంజాన్ తోపా అన్ని పోయినాయి అంతేకాదు ఇప్పుడు ఏకంగా 4 సంవత్సరాల్లో 10 హత్యలు 46 దాడులు మైనార్టీ సోదరుల పైన జరిగింది పక్కన్న పొంగనూరు నియోజకవర్గంలో 12 మంది మైనారిటీల్ని అతి కిరాతకంగా పోలీస్ స్టేషన్లో కొట్టి జైలుకు పంపించినాడు ఈ ఫేక్ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నంద్యాల అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వీడియో తర్వాత బయటకు వచ్చింది దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఈ టార్చర్ ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకనే మా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పాడు నర్సరావుపేటలో ఇబ్రాహీం అనే ముస్లిం ఆయన మసీద్ భూముల కోసం పోరాడినందుకు నడి వీధిలో అతి కిరాతకంగా నరికి చంపేశారు